హాయ్ ఫ్రెండ్స్ మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి మీరు బెల్లైకాన్ని ప్రెస్ చేస్తేనే నేను కొత్తగా ఏ అప్డేట్ తెచ్చినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు జాబ్ ప్రిఫరెన్స్ దగ్గర సొంత జిల్లానే కాకుండా తెలంగాణలోని మొత్తం ముప్పై ఒక్క జిల్లాలను సెలెక్ట్ చేసుకోమనడం జరిగింది చాలామంది అభ్యర్థులు కామెంట్స్లో ఇలా ముప్పై ఒక్క జిల్లాలను అప్లై చేసుకోవడం వలన ఏమి ఉపయోగం అని అడగడం జరుగుతుంది నిజానికి ఇలా అప్లై చేసుకోవడం వల్ల చాలా యూజ్ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం జిల్లానే తీసుకున్నాం అనుకోండి ఖమ్మం జిల్లాలో లాస్ట్ కట్ ఆఫ్ అనేది నూట ఇరవై ఐదు మార్కులు ఉంది అనుకోండి ఇలాంటప్పుడు ఖమ్మం జిల్లాలోని మిగిలిన అభ్యర్థులు సెకండ్ ప్రిఫరెన్స్ కింద ఏ జిల్లాలోని పోస్టులను సెలెక్ట్ చేసుకున్నారు ఆ జిల్లాలోని ఓపెన్ కోట ఫైవ్ పర్సెంటేజ్కి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం జిల్లాలో కట్ ఆఫ్ అనేది నూట ఇరవై ఐదు మార్కులు అనుకోండి ఆ జిల్లాలోని నూట ఇరవై ఒకటి నూట ఇరవై మూడు ఇలా మార్క్స్ వచ్చిన అభ్యర్థులు సెకండ్ ప్రిఫరెన్స్ కింద ఫర్ ఎగ్జాంపుల్ జనగాం జిల్లాని ఎంపిక అనుకోండి అలాంటప్పుడు జనగాం జిల్లాలో హైయెస్ట్ మార్క్స్ అనేది నూట పదిహేను మార్కులే అనుకోండి అలాంటి టైంలో జనగాం జిల్లాలోని ఎవరైతే సెకండ్ ప్రిఫరెన్స్ కింద మెన్షన్ చేసుకున్నారో వారికి జనగాం జిల్లాలోని ఓపెన్ కోట ఫైవ్ పర్సెంటేజ్ కింద ఈ ఖమ్మం జిల్లాలోని అభ్యర్థులకు జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలా ఎప్పుడు కుదురుతుందంటే ఖమ్మం జిల్లాలోని ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులు సెకండ్ ప్రిఫరెన్స్ కింద జనగాంని పెట్టినప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది ఒకవేళ సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చిన జిల్లాలో కటాఫ్ అనేది ఎక్కువగా ఉందనుకోండి అలాంటి టైంలో థర్డ్ ప్రిఫరెన్స్ ఇచ్చిన జిల్లాలో ఛాన్స్ ఉన్నట్లయితే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇలా ముప్పై ఒక్క జిల్లాలలో ఈ ఐదు శాతం రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా చూడడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్కి సంబంధించిన రిజర్వేషన్ వివరాలు ఈ ఎగ్జామ్పై మరే అప్డేట్ వచ్చినా సరే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్